కొత్త సిలబస్ ప్రకారం మూడవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో తరువాత పాఠ్యాంశం పంటచేలు పంటచేలు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియలో రచించబడినది పాట పంటచేలు అనే పాఠ్యాంశాన్ని రచించినవారు పాలగుమ్మి విశ్వనాథం లలిత సంగీతానికి అత్యధిక ప్రచారం కల్పించినవారు పాలగుమ్మి విశ్వనాథం తదుపరి పాఠ్యాంశం బుద్ధిబలం బుద్ధిబలం అనే పాఠ్యాంశం దేని నుండి సంగ్రహించబడినది లేదా తీసుకొనబడినది పంచతంత్ర కథల నుండి సంగ్రహించబడినది పంచతంత్ర కథలు రచించినవారు సూరి తదుపరి పాఠ్యాంశం తొలి తొలి పండుగ పండుగ అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియలో రూపొందించబడినది కదనం పండుగ అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి సంస్కృతి సంప్రదాయాలు షడ్రుచులు అనగా చేదు వగరు పులుపు తీపి ఉప్పు కారం అనబడే ఆరు రుచులు ఉగాది పండుగను ఎప్పుడు జరుపుకుంటారు చైత్రమాసంలో నాడు తెలుగు సంవత్సరాలు ఎన్ని అరవై తెలుగు సంవత్సరాలలో మొదటిది ప్రభవనామ సంవత్సరం తెలుగు సంవత్సరాలలో చివరిది అక్షయనామ సంవత్సరం ప్రస్తుతం జరుగుతున్న తెలుగు సంవత్సరం పేరు ప్లవనామ సంవత్సరం ఇది ముప్పై ఐదవ సంవత్సరం తెలుగు మాసాలలో మొదటిది చైత్రమాసం తెలుగు మాసాలలో చివరిది ఫాల్గుణం ఈ పాఠ్యాంశంలోని పదాలకు అర్థాలను నేర్చుకుందాం నైవేద్యం దేవుడికి పెట్టేది లేదా నివేదన చేసేది షడ్రుచులు ఆరు రుచులు పంచాంగం ఐదు భాగములు కలది అనగా తిది వారం నక్షత్రం యోగం కరణం విన్నారుగా ఈ పాఠ్యాంశాల నుండి ఈ ప్రశ్నలు మాత్రమే టెట్ మరియు డిఎస్ఈలలో వస్తాయి